పోతున్నామని థింక్ చేసినప్పుడు అండ్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ రైట్ చాయిస్ మాలాగా కష్టపడి పనిచేసే వాళ్ళకి అని అనిపించటం అండ్ అలానే రీసెంట్గా సినీ రంగంలో కానీ ఒక రోషానికి పౌరుషానికి కష్టపడి పనిచేసి నీతి నియమాలతో ఉండటానికి ఒక ఎగ్జాంపుల్గా మా అందరికీ ఉండేటువంటి మరి విజయశాంతి గారు కూడా ఈ పార్టీలోకి రావటం సో మా ఆలోచనలు ఇంకా కన్ఫర్మ్ అని అలానే మరి ఈ నేషనల్ పార్టీ ద్వారా నేషన్ అంతా కూడాను ఒక సంతోషకరమైన ఆనవాళ్లతో ప్రజలకు ఒక సుఖజీవనం సాధించడానికి ఇది ఒక నాంది అనే విధంగా ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటేనే అది ఒక రాజకీయ పార్టీ కాదండి అది ఒక భారతదేశానికి ఒక చరిత్ర కాంగ్రెస్ పార్టీ అంటే అండ్ సెకండ్ వన్ రానున్న జనరేషన్లో భావి తరాల వారికి ఒక భవిష్యత్తు కావాలి అంటే తప్పకుండా మనందరికీ కాంగ్రెస్ పార్టీ ఎంతో ఒక అవసరతలో ఉంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మనం చూస్తుంటే కూడాను మతాలతో కులాలతో ద్వేషాలతో మరి అనేక రాష్ట్రాలు పాడైపోవటం నాశనం అయిపోవటం చంపుకోవటం మనం చూస్తున్నాం వాటన్నిటికీ నాంది పలకాలంటే కాంగ్రెస్ పార్టీ కావాలనేది ఎంతో ఇప్పుడు అందరికీ తెలిసిన విషయం అండి ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే 100% డెమోక్రసీని కాపాడుతుంది కూడా మన కాంగ్రెస్ పార్టీ మాత్రమే అండ్ ఈరోజు ఎక్కడ చూసినా కూడాను ఒక కుటుంబ పరిపాలన అయిపోయింది ఏ స్టేట్లో ఎక్కడ చూసుకున్నా కానీ కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ కుటుంబాన్ని భారతదేశానికి ఇచ్చిందనేది ప్రజలు ఎరిగినటువంటి ఒక నగ్న సత్యం అండి సో ఇన్ని ఆలోచనలు మనం నేను చూస్ చేసుకొని మరి ఈరోజు తెలంగాణలో మరి ముఖ్యంగా మనం చూస్తుంటే జై తెలంగాణ జై తెలంగాణ అని చెప్పని ప్రతి ఒక్కరు కూడా సంతోషంతో కేరింతలు కొడుతున్నారు ఆ జై తెలంగాణ రావటానికి మరి తనకున్నటువంటి బంగారు మనసుతో ఆ రాష్ట్రాన్ని మనకి సంతకం చేసిన సోనియమ్మ గారు అనేది ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ అధికారంలో ఉన్నటువంటి అగ్రనాయకుల దగ్గర నుంచి మరి సామాన్యంగా రోడ్డు మీద నడిచేటువంటి ఒక పేదవాడు కూడా ఈరోజు జై కొట్టి సోనియమ్మ గారికి మన కృతజ్ఞత తెలుపుకునేటువంటి సమయం ఆసన్నమైన అనేది ఎంతో నిజం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి మరి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి మరి ఈరోజు సానుకూలతతో వారందరూ కూడా మద్దతు తెలపటం అనేది ఈరోజు నిజంగా ఈ బంగారు తెలంగాణకి ఒక బంగారు దశ పట్టింది అనటానికి ఒక చిహ్నం అని మేమందరం మరి భావిస్తున్నామండి మరి గతంలో మనం చూస్తే మన భారతదేశం స్వతంత్రం కోసం ప్రతి పౌరుడు కూడా నడుం బిగించి ఎలా పోరాడాడో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నియంత పాలన నుంచి మన బంగారు తెలంగాణ నిజంగా బంగారం అవ్వాలి అంటే కూడా ప్రతి ఒక్కరు ఇంకొక వారం రోజుల్లో వచ్చేటువంటి మీ యొక్క ఓటు హక్కుని ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్కి మీరు ఉపయోగించుకొని మరి మనందరం కూడా ఈ బంగారు తెలంగాణ ఇంకా బంగారు అభివృద్ధిలోకి తీసుకువెళ్ళటానికి ఈరోజు నిజంగా మన యొక్క యువత ఎగ్జాంపుల్ మన సోషల్ మీడియాలో అందరికీ తెలుసండి శిరీష అనేటువంటి ఒక బిడ్డ ఇక్కడ ఉన్నటువంటి నియంత పాలనకి బలైపోయి తన ఊర్లో ఉన్నటువంటి వాళ్ళ పోషణకు సంబంధించినటువంటి వాటన్నిటిని అమ్ముకొని ఈరోజు ఒక యూత్ కూడా మేము ఒక లీడర్ అవుతే కానీ మాకు స్థానికంగా న్యాయం జరగదు అనేటువంటి ఒక ఒక ఎలా అంటే ఒక రెవల్యూషన్ లాగా వాళ్ళు పోరాడుతున్నారు దీనిని బట్టి మనం ఎటువంటి అహంకారమైనటువంటి పాలనలో ఉన్నాం బానిసమైన బ్రతుకులు మనం బ్రతుకుతున్నాం అనేది మనసులో గుర్తుపెట్టుకొని మరి మీ అందరం మేమందరం కూడా మీ అందరికీ మా శక్తి వంచన లేకుండా మా యొక్క సేవలను మీకు అందించాలని ఉన్నాం కాబట్టి మీరు తప్పకుండా ఈరోజు ప్రతి ఒక్కరు కూడాను భేషబాధాలు లేకుండా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఇంత గొప్ప ఆపర్చునిటీ ఇచ్చినందుకు సోనియమ్మ గారికి అలానే రాష్ట్రంలో ఉన్నటువంటి లీడర్స్ అందరికీ రేవంత్ గారు అండ్ మిగతా ఉన్నటువంటి టీం మొత్తం అందరికీ కూడాను మరి ముఖ్యంగా సినీ రంగంలో మాకు స్ఫూర్తిగా ఉన్నటువంటి విజయశాంతి గారు రావటం మాకు ఇంకా మానసికంగా ఒక అన్నిటికీ ధైర్యాన్ని కలిగించింది ప్రముఖులందరికీ కూడాను మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీడియా మిత్రులందరికీ కూడానండి నేను ఏ పార్టీలో ఉన్నా